హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు వీడియోలో అందమైన గార్లెండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ముద్రిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదా దీనికోసం నేను పాలిస్టర్ క్లాత్ అనేది యూస్ చేస్తున్నానండి టూ కలర్స్ తీసుకున్నాను క్రీమ్ కలర్ అలాగే రెడ్ కలరు ఈ కలర్ అనేది నేను వన్ మీటర్ తీసుకున్నాను అలాగే రెడ్ కలర్ అనేది పావు మీటర్ తీసుకున్నాను చూపించే విధంగా ఇలాగ క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను డబల్ ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇలా ఫోర్ ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అంటే ఎయిట్ ఫోల్డ్స్ చేసుకుంటున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనం మార్కింగ్ అనేది తీసుకుందాం ఇలా చూపించే విధంగా టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను నేను ఇలా టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఎంత మనం కావాలో అంతవరకు తీసుకోవచ్చు ఇలా టూ ఇంచెస్ టూ ఇంచెస్తో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలాగ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా క్లాత్ మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని కంటిన్యూగా మనం టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఇలా నేను ఒక పీస్ చూపిస్తున్నాను టూ ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకున్నాను కదా ఈ పీస్ కట్ చేసుకున్నాం కదా దీన్ని ఇలాగా ఓపెన్ చేసుకొని ఒకసారి ఫోల్డింగ్ ఏమైనా జరిగితే ఒకసారి సెట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇది పొడవ అనేది ఫోర్ ఇంచ్ ఉంటుంది వెడల్ప్ అనేది టూ ఇంచెస్ వస్తుంది ఈ జాయింట్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి చూసారా పొడవ అనేది ఫోర్ ఇంచెస్ ఉంటుంది అలాగే వెడల్ప్ అనేది టూ ఇంచెస్ లెంగ్త్ అనేది ఫోర్ ఇంచెస్ ఉంది బెడ్త్ అనేది టూ ఇంచెస్ వస్తుంది ఇలాగ మనం పెటల్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి అలాగే ఇంకో కలర్ తీసుకున్నాం కదండి రెడ్ కలర్ అది కూడా సేమ్ మెజర్మెంట్తో టూ ఇంచెస్తో మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇది పావ మీటర్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ కూడా అవసరం లేదు మనకి పె రెడ్ కలర్ అనేది ఎక్కువ కనిపించాలనుకుంటే మనం ఎక్కువ తీసుకోవచ్చు హాఫ్ మీటర్ అయినా నేను అక్కడక్కడా పెడుతున్నాను కాబట్టి ఒక పావు మీటర్ అయితే సరిపోతుంది రెడ్ కలర్ అనేది క్రీమ్ కలర్ అనేది వన్ మీటర్ పడుతుంది అంటే ఫుల్గా ఎక్కువ మనం యూజ్ చేసేది క్రీమ్ కలర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వన్ మీటర్ క్లాత్ అనేది సరిపోతుంది దీనికి పాలిస్టర్ క్లాత్ మాత్రమే యూజ్ చేయాలండి వేరే కాటన్ కానీ అలా ఫోల్డింగ్ అలాంటి క్లాత్ అనేది యూజ్ చేస్తే ఫోల్డింగ్స్ అనేవి అలా ఉండిపోతాయి వాష్ చేసిన తర్వాత అంత లుక్ అనేది బాగుండదు గార్లెంట్కి అందుకని ఈ గార్లెంట్స్కి అన్నిటికీ కూడా పాలిస్టర్ క్లాత్ అనేది యూస్ చేయాలి ఇప్పుడు కటింగ్ చేసుకున్న ఈ పెటల్స్ అన్నీ ఉన్నాయి కదండి చివర్లు అనేవి కూడా ఇలా కాల్చేసుకోవాలి కొంచెం ఫాస్ట్గా కాల్చుకోవాలి లేకపోతే చివర్లు అనేవి బ్లాక్ లాగా వచ్చేస్తాయి అందుకని ఇలాంటి పెటల్స్ అనేవి నెమ్మదిగా కాల్చుకోవడం అనేది జాగ్రత్తగా చూసుకొని కాల్చుకోవాలి ఇలా చివర్లు మాత్రం కాల్చుకుంటే మనం వాష్ చేసిన తర్వాత దారాలు విడిపోవడం అలాంటిది ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది ఇలాగ మనం కటింగ్ చేసుకున్న అన్ని పెటల్స్ కూడా టూ కలర్స్ కూడా ఇలాగ కంప్లీట్గా మనం కాల్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటే గార్లెన్ చేసుకోవడం చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు చూసారా టూ కలర్స్ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు థ్రెడ్కి చివర ఇలాంటి ప్లాస్టిక్ రింగ్ అనేది యూజ్ చేస్తున్నాను ఏదైనా రింగ్స్ మనం హ్యాంగింగ్ కోసం యూస్ చేసుకోవచ్చు నేను ప్లాస్టిక్ రింగ్ అనేది చివరి అటాచ్ చేస్తున్నాను రింగ్స్ లేని వాళ్ళు ఉలన్ థ్రెడ్స్ లాంటివి ఏవైనా స్ట్రాంగ్గా ఉండడం కోసం మనం హ్యాంగింగ్ చేయడం కోసం ఏవైనా మనం యూస్ చేసుకోవచ్చు ఇలా అటాచ్ చేసుకున్నాక ఇప్పుడు మనం పెటల్ని ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక బీడ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఏదైనా మన దగ్గర ఉన్న ఏ బీడ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు స్టార్టింగ్లో రింగ్ దగ్గర మనము ఇలాంటి బీడ్స్ ఏమైనా యూస్ చేస్తే మనం ఫోటోకి కానీ దీనికైనా హ్యాంగింగ్ చేసుకున్నప్పుడు మనకి గ్యాప్ అనేది వచ్చి బాగా కనిపిస్తుంది లేకపోతే ఫుల్గా కొంచెం హైట్ వచ్చినట్టు కనిపిస్తుంది ఇప్పుడు పెటల్ని ఇలా చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా దగ్గరికి పెటల్స్ లాగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఈ షేప్ అనేది వస్తుంది ఇప్పుడు సెంటర్లో గుచ్చుకోవాలి ఇలాగ ఫోర్ పెటల్స్ అంటే ఫోర్ క్రీమ్ కలర్ పెటల్స్ అనేవి గుచ్చుకుంటున్నాను అన్నీ కూడా ఇలాగే సేమ్ సైజ్లో మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి కొన్ని ఒకటి ఎక్కువ తక్కువ కాకుండా అన్నీ ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి బాగా కనిపిస్తుంది లుక్ అని కూడా ఇప్పుడు ఒక రెడ్ కలర్ అనేది గుచ్చుకుంటున్నాను ఫోల్డింగ్ చేసుకొని తర్వాత మళ్ళీ సేమ్ క్రీమ్ కలర్ అనేది ఫోర్ పెటల్స్ గుచ్చుకోవాలి తర్వాత రెడ్ అనేది ఒకటి అలాగా అంటే ఫోర్ పెటల్స్ అనేవి క్రీము తర్వాత ఫిఫ్త్ పెటల్ అనేది రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను ఇలాగ మనం ఈ గార్లెండ్ మొత్తం కూడా కంటిన్యూగా ఇలాగే గుచ్చుకోవాలి మనకి ఎక్కువ కావాలి రెడ్ కలర్స్ అనేది ఎక్కువ కనిపించాలనుకుంటే క్రీమ్ తక్కువ పెట్టుకొని రెడ్ అనేది ఎక్కువ గుచ్చుకోవచ్చు అది మన ఆప్షనల్ అండి మనకి లుక్ వైజ్ ఎలా కనిపించాలో దాని ప్రకారం మనం పెటల్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు నేను ఫోర్ క్రీమ్ కలరు అలాగే రెడ్ అనేది వన్ పెటల్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటు గుచ్చుకుంటున్నాను దీంట్లో మనకి బీట్స్ లాంటివి అలాంటివి కూడా ఏమీ అవసరం లేదు ఈ తిక్కగా కనిపిస్తుందిగా కనిపించడం కోసం నేను బీట్స్ లాంటివి ఏమి యూజ్ చేయట్లేదు మనం నార్మల్గా బీట్స్ అనేవి యూజ్ చేస్తుంటాం కదా గార్లాండ్స్కి ఈ గార్లెంట్కి అలాంటి బీట్స్ లాంటివి ఏమీ అవసరం లేదు లిక్వైజ్ మనకి తిక్కగా కనిపించడం కోసం ఇలాంటివి బీట్స్ అనేవి యూజ్ చేయట్లేదు కంటిన్యూగా ఇవి మొత్తం కూడా మనం ఈ పెటల్స్తోనే మనం గార్లాండ్ అనేది రెడీ చేసుకుంటున్నాం ఇలా ఫోర్ పెటల్స్ గ్రీన్ గుచ్చుకొని తర్వాత రెడ్ కంటిన్యూగా కౌంటింగ్ చేసుకుంటూ ఈ రెడ్ అనేది కూడా మనకి ఒక వన్ సైడ్ ఒకటి రెడ్ గుచ్చుకుంటే తనకి నెక్స్ట్ రెడ్ వచ్చినప్పుడు కొంచెం ఆపోజిట్లో గుచ్చుకుంటే మనకి లుక్ వైజ్ అక్కడక్కడ మనకి కనిపించినట్టు ఉంటుంది ఫుల్గా కవర్ అయినట్టు కాకుండా మనకి రెడ్ అనేది చూసారా అక్కడక్కడ కనిపించినట్టు ఉంటుంది ఫ్లవర్ లాగా ఇలాగా మనం గార్లాండ్ అనేది ఎంత పొడవు కావాలనుకుంటున్నామో వన్ మీట్రా హాఫ్ మీట్రా మనం దేనికి వేసుకుంటున్నామో అంత పొడవు వచ్చే వరకు కూడా కంప్లీట్గా ఇలా చేయాలి నేను రెడీ చేసుకున్న ఈ గార్లాండ్ అంటే ఇంత సైజు అంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ వర్తుందండి ఈ గార్లెంట్ దీనికి వన్ మీటర్ క్లాత్ పట్టింది క్రీమ్ కలర్ అలాగే రెడ్ కలర్ అనేది పావు మీటర్ పట్టింది ఇంత మెటీరియల్ అయితే మనకి గార్లాండ్ అనేది రెడీ అయిపోతుంది దాని ప్రకారం మనం లెంగ్త్ అనేది టూ మీటర్స్ పెట్టుకుంటున్నాం వన్ మీటర్ దాని ప్రకారం మనం మెజర్మెంట్ అనేది తీసుకుంటే సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు చివర అనేది రింగ్ అనేది అటాచ్ చేసుకుంటున్నారు రెండు వైపులా కూడా ఈ ప్లాస్టిక్ రింగ్స్ అనేవి అటాచ్ చేసుకుంటే మనం హ్యాంగింగ్ చేసుకోవడానికి బాగుంటుంది చూసారా ఇలాగా రెడీ చేసుకున్న ఈ గార్లెండ్ని ఇప్పుడు కింద హ్యాంగింగ్స్ కోసం కొన్ని బీట్స్ అలాగే కొన్ని పెటల్స్ అనేవి యూస్ చేస్తున్నాను వీటిలో మనం వైట్ అలాగే గోల్డ్ కలర్ టూ కలర్స్ బీట్స్ అనేవి యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఒక పెటల్ని చూపించే విధంగా మనం గార్లెంట్కి ఎలా ఫోల్డింగ్ చేసుకొని గుచ్చుకున్నామో అలాగే సేమ్ దీనికి కూడా హ్యాంగింగ్స్కి కింద పెటల్స్ లాగా ఫ్లవర్స్ లాగా రావడం కోసం ఫోర్ క్రీమ్ కలరు అలాగే వన్ రెడ్ కలరు ఫోల్డింగ్ చేసుకొని గుచ్చుకుంటున్నాను ఇలాగా మొత్తం మనం పెటల్స్ అన్ని గుచ్చుకుంటే మనకి ఫ్లవర్ లాగా కనిపిస్తుంది చూసారా ఇలాగా మనకి కింద హ్యాంగింగ్స్కి ఫ్లవర్ లాగా కనిపించడం కోసం ఇలాగ కింద క్రీమ్ కలర్ తర్వాత పైన రెడ్ కలర్ అనేది ఒకటి గుచ్చుకున్నాను తర్వాత బీడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను బీడ్స్ అనేవి ఒకటి గోల్డ్ ఒకటి వైట్ వచ్చేటట్టు టెన్ బీడ్స్ అనేవి యూస్ చేసి ఇలాగ వన్ కంప్లీట్గా ఇలా గుచ్చుకుంటే మనకి వన్ లైన్ కంప్లీట్ అయినట్టు ఇలాగా మనం త్రీ లైన్స్ రెడీ చేసేసుకొని ఈ మూడు కలుపుతూ ముడి వేసేసుకొని ఒక బంచ్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ బంచ్ని మనం ఈ గార్లాండ్కి సెంటర్లో వచ్చేటట్టు కింద చూపించే విధంగా సెంటర్లో వచ్చేటట్టు చూసుకొని ఈ హ్యాంగింగ్స్ని ఈ కింద ఇక్కడ ముడి వేసేసుకోవాలి అంతేనండి ఇలా ముడి వేసేసుకుంటే మనకి గార్లాండ్ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే త్వరగా అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ